పెద్దపల్లి జిల్లా స్వాతంత్ర సమరయోధుల సంఘం సమరయోధుల వారసుల సంఘాల కార్యవర్గంను శనివారం ఎన్నుకున్నారు. స్వాతంత్ర సమరయోధుల సంఘం అధ్యక్షులుగా సుల్తానాబాద్కు చెందిన తానిపర్తి కాంతారావు, కార్యదర్శిగా ఎర్రవెల్లి రంగారావులను ఎన్నుకున్నారు. ఇక వారసుల సంఘం అధ్యక్షులుగా బాలసాని వెంకటేశం, జిల్లా కార్యదర్శిగా కోల వెంకటేశ్వరరావులను ఎన్నుకున్నట్టు సంఘం తెలిపింది. పెద్దపల్లి జిల్లా స్వాతంత్ర్య సమరయోధులు మరియు వారసుల సమావేశం ఈరోజు పెద్దపల్లిలోని భవిత కేంద్రం ఆవరణలో జరిగింది. ఈ సందర్భంగా కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల సంఘం అధ్యక్షులుగా సుల్తానాపూర్కు చెందిన తానిపర్తి కాంతారావు, ప్రధాన కార్యదర్శిగా సుద్దాలకు చెందిన ఎర్రబెల్లి రంగారావును ఎన్నుకోగా, కార్యవర్గం సభ్యులుగా చెరుకు అహల్య ఆగారెడ్డి, బాలసాని సాయమ్మ రాజయ్య, కాచే కమలాదేవి సీతారాం, మేకల లక్ష్మీ లస్మయ్య, సాగినేని లలిత రాములు, కట్ల మదనమ్మ రాజయ్యను ఎన్నుకున్నారు. జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల వారసుల సంఘం జిల్లా అధ్యక్షులుగా బాలసాని వెంకటేశం, ప్రధాన కార్యదర్శిగా కోల వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా మద్దిరాల గోపీకృష్ణ, మట్టరామరెడ్డి, కుర్మ రమేష్ బాబు, సురభి ప్రభాకర్, కాచే సురేష్, కోశాధికారిగా ఇలగందుల శ్రీనివాస్, సహాయ కార్యదర్శులుగా సాదల ఉదయ్, సాగినేని శ్రీనివాస్, కుసుంబ శాంతదేవులను ఎన్నుకోగా, గౌరవ సలహాదారులుగా వేముల రామ్మూర్తి, గట్టెపల్లి సంపత్ కుమార్, మేకల మల్లేశం, మల్లోజుల ఆంజనేయులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో స్వాతంత్ర్య సమరయోధుల సంఘం భవనం నిర్మాణం కోసం పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీమతి సర్వే సంగీత సత్యనారాయణలు చొరవ చూపాలని కోరారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. పెద్దపల్లి జిల్లా స్వాతంత్ర సమరయోధుల సమావేశమై మరియు వారసుల సమావేశమై ఏకగ్రీవంగా ఒక కమిటీని ఎన్నుకోబడింది. దాని ద్వారా పెద్దపల్లి స్వాతంత్ర సమరయోధుల భవన నిర్మాణం కొరకు మరియు స్థల సేకరణ కొరకు అన్ని సేకరించుటకై ఈ కమిటీకి అధికారం ఇవ్వనైనది. తర్వాత వారసుల సంఘ సమావేశం కూడా జరిపి ఆ కమిటీ ఎన్నుకోబడినది. దాని ద్వారా వారసుల సంఘ సభ్యుల హక్కుల కొరకు పోరాటానికి, వాళ్ళ హక్కులను రక్షించేందుకు ప్రయత్నం చేయవలసిందిగా ఈ సమావేశం ద్వారా కోరనైంది. స్వాతంత్ర సమరయోధులు మరియు వారసుల యొక్క సంఘ సమావేశమై ఈ క్రింది విధంగా తీర్మానం చేసుకున్నాం. ఒకటి ఏమిటంటే, కొత్త భవనం నిర్మాణం, స్థలస్థీకరణ, దీని గురించి తదితర పనుల గురించి వారసుల అధ్యక్షులకు బాలసాని వెంకటేశం గారికి అధికారం ఇచ్చినాం. వారు కొద్దిగా శ్రమ చేయాలని, దగ్గరుంటారు కాబట్టి వారు శ్రమించాలని, వారికి మేము అండదండలుగా ఉంటామని మేము అనుకున్నాము. ఆ విధంగా తీర్మానాలు చేసినాం.